हाय फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल मन चैनल वीडियो एंटे वंकाय बेंडकाय पुल्स अंडी कर्री की कावास इंग्रीडियंट्स वाटने प्रासेस इधने प्रासेस अंत क्लारिटी चेप्तान इधी रागी संगट लेग गानी राइस लेग गानी चाला बागुंटुंदी ट्राई चेयंडी इंग्रीडियंट्स प्रासेस चूसे मुंदु मन चैनल एवरैना फर्स्ट टाइम चूसिनट्लयिते सब्सक्राइब चेसुकोनि फ्रेंड्स सब्सक्राइब चेसुकोनि पक्कने उन्न गंट सिंबल नोक्कंडि नेनु पेट्टे प्रति वीडियो मीकु नोटिफिकेशन द्वारा वस्तुंदि ई वीडियो गनुक मीकु नच्चिनट्लयिते लाइक चेयंडि मी फ्रेंड्स को रिलेटिव्स को शेर चेसि चैनल नि सपोर्ट चेयंडि फ्रेंड्स इंका मंचि मंचि वीडियोस मन चैनल लो पेट्टडानिकि सपोर्टिंग गा उंटुंदि इप्पुडु इंग्रीडियंट्स चेसुकोने प्रासेस चूद्दामंडि वंकाय बेंडकाय कर्री कावाल्सिन इंग्रीडियंट्स చూపిస్తాను అని చెప్పాను కదండి ఇప్పుడు చూడండి వంకాయలండి ఒక 1/2 కిలో ఉంటాయి అంటే 1/2 కిలో అంటామండి మేము 1/2 కిలో వంకాయలు 1/2 కిలో బెండకాయలు మీరు ఇంకా కొద్దిగా ఎక్కువైనా తీసుకోవచ్చు ఫ్రెండ్స్ నేనైతే ఇవే తీసుకుంటున్నాను కొత్తిమీర కొద్దిగా కరివేపాకు రెండు రెంబలు పోపు గింజలండి ఇవి జీలకర్ర మిరియాతో జీలకర్ర ఆవాలు పచ్చిసెనగపప్పు ధనియాల పొడి కారం పసుపు వెల్లుల్లి ఇవి ఒక 10 ఉంటాయండి కచ్చా పచ్చాక దంచి పెట్టుకోవాలి పొట్టేమీ తీయకుండా పచ్చి మిరపకాయలు ఒక 3 ఉల్లిపాయలు ఇవి ఒక 2 ఉల్లిపాయలు తీసుకున్నానండి కొంచెం పెద్ద సైజ్ ఉల్లిపాయలే ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి పొడుగ్గా టమాటాలు ఒక 4 టమాటాలు తీసుకున్నానండి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత చింతపండు ఒక పెద్ద నిమ్మకాయ సైజు ఉన్న చింతపండు తీసుకొని ఈ విధంగా నీళ్ళల్లో నానబెట్టుకొని గుజ్జు తీసి పెట్టుకోవాలి తర్వాత ఉప్పు అండి కల్లుప్పు మీ దగ్గర salt ఉంటే కూడా వేసుకోవచ్చు రుచికి సరిపడా తీసుకోవాలి తర్వాత ఆయిల్ వంకాయలు మనం ముందుగా నీళ్ళల్లో కొద్దిగా ఉప్పు వేసుకొని పెట్టుకోవాలండి ఆ నీళ్ళల్లో మాత్రమే వంకాయలు కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల నల్లగా అయిపోవండి వంకాయలు లేత వంకాయలు తీసుకుంటే మనకు ఈ కూర అనేది చాలా టేస్టీగా వస్తుందండి లేత వంకాయల్ని తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు తక్కువ చేసుకుంటున్నారు విలేజ్ లో అయితే చాలా ఎక్కువ చేసుకుంటారండి मन वीडियो एला उड़ोसारे फ्रेंड्स एला वीडियो चेयली अनेक टेंपल वीडियोसा लेकिन ब्लाग्सा लेदे कुकिंग वीडियोसा इला ये टाइप आफ वीडियो नचता चपार अला वीडियो चेया की ट्रई चाँव सन्ग पुड़ कटेक मन तेट वंकाई मन को बी మీరు ఎక్కువ కొట్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను 1/2 కిలో అంటే 1/2 కిలోనే తీసుకుంటున్నాను ఆఫ్ కట్ చేసుకున్నానండి ఇప్పుడు చేసుకునే ప్రాసెస్ చూద్దాము పదం మాకైతే వర్షం పడేలా ఉందండి అందుకోసమే స్టవ్ పైన చేస్తున్నాను సగం వంటలో మళ్ళీ వర్షం పడి మళ్ళీ లోపలికి రావడం ఎందుకని ఇవాలైతే నేను స్టవ్ పైన చేసేస్తున్నాను ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని ఒక చిన్న pan పెట్టుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఫస్ట్ మనం బెండకాయలు వేయించుకోవాలండి బెండకాయలు ఫస్ట్ వేయించుకుంటేనే మనకు ఆ బంక్ అనేది అంటే జిగురు ఉంటుంది కదండి ఆ జిగురు లేకనే ఉంటుంది అప్పుడే మనకు కూర అనేది కొంచెం మంచి టేస్టీగా ఉంటుంది ఈ విధంగా బెండకాయలు వేసుకున్న తర్వాత ఒక చిన్న టేబుల్ స్పూన్ తో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి
ఇది కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలండి బాగా ఫ్రై చేసుకుంటేనే దీంట్లో ఉన్న జిగురు అంతా పోయి మనకు కూర జిగురు జిగురుగా లేకుండా మంచిగా ఉంటుంది బెండకాయ చూసారా ఈ విధంగా జిగురు ఏమీ లేకుండా బాగా వేయించుకోవాలండి అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది ఈ బెండకాయ జిగురు లేకుండా వేయించుకున్నాక పక్కకు పెట్టేసుకొని ఇదే పాన్ లో మనం వంకాయని కూడా కొద్దిగా వేపుకోవాలి ఎక్కువ అవసరం ఉండదు ఓకేనా ఇందాక మనం కొద్దిగా యాడ్ చేసుకున్నాం కదా అదే విధంగా కొద్దిగా కొంచెం వేడి చేసుకొని పెట్టుకోవాలి తెలుస్తుందా ఇది కూడా కొద్దిగా వేగిందండి మనకు వంకాయ తొందరగానే వేగిపోతుంది దాని గురించి ఏం ప్రాబ్లం ఉండదు కాకపోతే కొంచెం నల్లగా అయిపోకుండా కొద్దిగా వేయించి పెట్టుకోవాలి వేయించి పక్కన పెట్టుకొని ఇంకొక పెనం పెట్టుకొని ఇప్పుడు మనము ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి హీట్ అయిన తర్వాత మనకు వంట కూడా ఫాస్ట్ గా తొందరగా అయిపోతుంది మనం తీసుకున్నాం కదండి పోపు గింజలు ఇవి ఆవాలు జీలకర్ర మినపప్పు పచ్చదనపప్పు ఇవి వేసేసుకొని చిటపటలాడాలండి చిటపటలాడిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా వేయించుకోవాలి అంటే పూర్తిగా వేయించుకోకూడదండి కొద్దిగా వేగేటప్పుడు మళ్ళీ పచ్చిమిరపకాయ వేసుకోవాలి కదా ఉల్లిపాయ ముక్కలు కూడా మరీ సన్నగా కట్ చేసుకోకూడదండి ఈ కర్రీకి మాత్రం కొంచెం మీడియం సైజులో ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు చీలికలు వేసుకున్నాం కదండి పచ్చిమిరపకాయలని అవి వేసుకొని ఇవి రెండు కొద్దిగా బాగా వేయించుకోవాలి ఇవి ఇప్పుడు బాగా వేగాలంటే మనం ఒక చిన్న పని చేయాలండి ఉల్లిపాయ త్వరగా వేగాలంటే కొద్దిగా ఒక చిటికెడు సాల్ట్ మనం యాడ్ చేసుకున్నాం అనుకోండి ఉల్లిపాయ మనకు కొంచెం ఫాస్ట్గా వేగిపోతుందండి ఆయిల్లో ఇది ఒక చిన్న చిట్క అండి 1/10 చిట్క ఈ విధంగా తొందరగా ఆయిల్లో వేగిపోతుందన్నమాట ఇప్పుడు మనం కరివేపాకు వేసుకుందాం ఫ్రెష్ కరివేపాకు వేస్తే కూర మంచి స్మెల్ వస్తుందండి కాబట్టి కరివేపాకు కొంచెం ఫ్రెష్గా ఉండేలాగా చూసుకోండి ఫ్రెండ్స్ చూసారా మంచి స్మెల్ వస్తుంది అసలు వంకాయ కర్రీ సూపర్ టేస్టీగా కూడా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ నా వంటలు మీరు ట్రై చేశారా ఎలా ఉన్నాయి అనేది కూడా నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో పెట్టండి ఫ్రెండ్స్ వ్లాగ్స్ అయితే చాలామంది బాగున్నాయి ఇంకా అంటున్నారు వంటలు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా సింపుల్ అండ్ ఈజీగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా అంటే ఇంత నాకు తెలిసి అంతా చాలా వరకు మిడిల్ క్లాస్ ఫ్యామిలీసే ఉంటాయి కదండి వాళ్ళు కూడా చేసుకునేలాగా నా వంటలు అయితే ఉంటాయండి ఇప్పుడు మనము టమోటా వేసేసుకోవాలి టమోటా వేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ సింపుల్గా అయిపోతుంది ఫ్రెండ్స్ ఎక్కువసేపు ఏం పట్టదు చాలా టేస్టీగా కూడా ఉంటుంది
ఇప్పుడు వేసుకున్నాం కదా వెల్లుల్లిపాయ అండి చిటకొట్టు పెట్టుకున్నాం కదా ఆ వెల్లుల్లిపాయ కూడా వేసేసుకొని వంకాయలు ఉన్నాయి కదా ఇవి కూడా వేసేసుకోవాలండి ఎందుకంటే మనకు టమాటాతో పాటు ఇవి కొద్దిగా బాగా మగ్గిపోతాయండి ఇది వేసుకున్న తర్వాత మన దగ్గర బెండకాయ ముక్కలు ఉన్నాయి కదండి వీటిని కూడా వేసేసుకోవాలి వీటిని కూడా వేసేసుకొని పసుపు పొడి ఉంది కదా ఇది కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలపాలండి ఇది బాగా కలిపి ఈ వీడియో ఎలా ఉందో నాకు కంపల్సరీ కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఫ్రెండ్స్ చూసారా ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ఉప్పు అనేది ఇక్కడే యాడ్ చేసుకుంటామండి ఫస్ట్ ఎందుకంటే బెండకాయకి టమాటోకి వంకాయ ముక్కలకి అంత మనకు ఉప్పు పట్టాలి కాబట్టి ఉప్పు అనేది మనం ఇక్కడే యాడ్ చేసుకుంటాము ఒకవేళ ఉప్పు తక్కువైతే చివర్లో చూసుకొని యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఇది ఉప్పు వేసిన తర్వాత బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ అండి హై ఫ్లేమ్లో అయితే పెట్టద్దండి మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలండి మూత వేసి ఉడికించుకోండి నేనైతే సిమ్లో పెట్టేశానండి నాకు ఒక 15 నిమిషాలు వేరే వర్క్ ఉంది అనుకోసమని మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కూడా ఒక 10 నిమిషాలు ఉడికించుకోవచ్చు ఓకేనా నాకు ఒక 10 నిమిషాలు అయిందండి 10 నిమిషాల తర్వాత కొంచెం హైలో పెట్టుకొని చూసారా టమాటో బెండకాయి వంకాయ మొత్తం మంచిగా మెత్తగా ఉడికిపోయాయండి చూడండి నాకు ఎక్కడ అడుగు అంటలేదండి మీరు ఒకవేళ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే ఒక్కసారైనా కలుపుకోండి ఫ్రెండ్స్ కలుపుకున్నారనుకోండి అప్పుడు మీకు బాగా ఉంటుందండి చూసారా అన్నీ ఉడికిపోయాయి కదండి ఇప్పుడు మనం కారం తీసుకోవాలి ధనియా పౌడర్ ఇది తీసుకున్నాక మళ్ళీ ఒక నిమిషం పాటు కలుపుకోండి ఫ్రెండ్స్ బాగా వంకాయకి బెండకాయకి ఈ కారం ధనియా పౌడరు బాగా పట్టేలాగా ఒక్క నిమిషం పాటు కలుపుకోండి ఇంకా వంకాయ బెండకాయ ఉడకాల్సిన అవసరం ఏం లేదండి మనం వేసుకున్న ఇవి కొద్దిగా ఉడికితే సరిపోతుంది ఎందుకంటే కారపు వాసన రాకుండా ఉండడానికి ఇవి కొద్దిగా ఉడికిందంటే సరిపోతుంది ఫ్రెండ్స్ దీంట్లోకి మనం లాస్ట్ ఫైనల్గా చింతపండు రసం ఫ్రెండ్స్ మీకు పలుచగా కావాలనుకుంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోండి లేదు కొంచెం గుజ్జుగా కావాలనుకుంటే వాటర్ తక్కువ వేసుకోండి ఇక్కడైతే నేను కొంచెం పలుసగానే పెట్టుకుంటున్నానండి సో కొద్దిగా వాటర్ కొద్దిగా ఎక్కువ వేసుకుంటున్నాను నీళ్ళు వేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఉప్పు చూసుకోండి ఫ్రెండ్స్ ఉప్పు చూసుకొని అంటే రుచికి సరిపడ ఉందా లేదా అని మీరు ఉప్పు అంతా ఇప్పుడే యాడ్ చేసుకోవాలి నేనైతే నాకు కరెక్ట్గా సరిపోయిందండి ఉప్పు దీన్ని మరో 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి మూత వేసి చూసారా బాగా ఉడికిపోయిందండి బెండకాయ వంకాయ కర్రీ అయితే మనకు రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొత్తిమీర చల్లుకొని కొద్దిగా చాలండి చల్లుకొని సర్వ్ చేసుకోవడం అండి ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ వంకాయ కర్రీ మనకు రెడీ అయిపోయింది దించేసుకొని సర్వ్ చేసుకొని రాగి సంగటికి కానీ ఇది చపాతీకి కూడా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది
ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను. థాంక్స్ అండి, థాంక్ యూ సో మచ్ అండి వీడియో చూసినందుకు. ఇంతసేపు ఓపిక్గా వీడియో చూసి నన్ను ఎంకరేజ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అండి. ఈ వీడియో ఎలా ఉందో కూడా నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టండి ఫ్రెండ్స్, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. అంతే అండి, వంకాయ బెండకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఎలా ఉందో అనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టండి ఫ్రెండ్స్.